హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ కొనేవారికి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మనం 8,000 రూపాయల బడ్జెట్ నుండి 10,000, 15,000, 20,000, 30,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ బెస్ట్ అని తెలుసుకుందాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు 8,000 నుంచి 9,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ C1 అని చెప్పుకోవచ్చు. రియల్మీ C1 మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 చిప్సెట్ మీద రన్ అవుతుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 13+2 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 5 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ చూసుకున్నట్టయితే 4230mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.2 inch HD+ డిస్ప్లేతో ఉంటుంది. ఇది నాచ్ డిస్ప్లే. ఫ్రెండ్స్, 8,000 నుంచి 9,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీకు రియల్మీ నచ్చకపోతే మీరు సామ్సంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. సామ్సంగ్లో చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ M10 ఈ మొబైల్ అయితే మీకు బెస్ట్ అవుతుంది. సామ్సంగ్ గెలాక్సీ M10లో చూసుకున్నట్టయితే 19:9 ఆస్పెక్ట్ రేషియో HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే మీకు 90%గా ఉంటుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 13+5 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 13 MP కెమెరా అపరేచర్ చూసుకున్నట్టయితే F1.9గా ఉంటుంది. ఇంకా ఇందులో బ్యాటరీ చూసుకున్నట్టయితే 3400mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్రెండ్స్, మీకు 8,000 నుంచి 9,000 బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఈ రెండు మొబైల్స్ మీకు బెస్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 10,000 రూపాయల్లో బెస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఆసిస్ జెన్ఫోన్ MAX Pro M1. ఆసిస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 మనకు స్నాప్డ్రాగన్ 636 మీద రన్ అవుతుంది. ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే 5.99 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 13+5 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా ఇది మనకు 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్రెండ్స్, 10,000 రూపాయల బడ్జెట్లో ఇది మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు 10,000 రూపాయల్లో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే నోకియా 5.1 Plus. ఇది మనకు మీడియాటెక్ హెలియో P60 మీద రన్ అవుతుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 13+5 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా ఇందులో బ్యాటరీ చూసుకున్నట్టయితే 3060mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇది మనకు టైప్సీ పోర్ట్తో వస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో మనకు టైప్సీ పోర్ట్తో రావడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు 10,000 రూపాయల బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఆసిస్ జెన్ఫోన్ MAX Pro M1 మరియు నోకియా 5.1 Plus మీకు బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఫ్రెండ్స్, మనకు 15,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఆసిస్ జెన్ఫోన్ MAX Pro M2. ఆసిస్ జెన్ఫోన్ MAX Pro M2 మనకు స్నాప్డ్రాగన్ 660 మీద రన్ అవుతుంది. దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.26 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా Glass 6తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 12+5 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 13 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా ఇది మనకు 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకు 15,000 రూపాయల బడ్జెట్లో మీకు ఆసిస్ జెన్ఫోన్ MAX Pro M2 చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా మీరు 15,000 రూపాయల బడ్జెట్లో సామ్సంగ్ గెలాక్సీ M20కి అయితే వెళ్ళొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ M20 కూడా మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. ఒకవేళ మీరు 15,000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్ కోసం వెయిట్ చేయగలిగితే మీరు Redmi Note 7 Pro కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఈ రెండు మొబైల్స్తో కంపేర్ చేస్తే Redmi Note 7 Pro మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 20,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు 20,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Poco F1. Poco F1 మనకు స్నాప్డ్రాగన్ 845 మీద రన్ అవుతుంది. ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.18 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఇందులో ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB ఉంటుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 12+5 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 20 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మనకు 4000mAh బ్యాటరీ మీద రన్ అవుతుంది. ఒకవేళ మీకు పోకో వద్దనుకుంటే మీకు హానర్ ప్లే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. హానర్ ప్లే మనకు Kirin 970 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.3 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 16+2 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే 16 MP కెమెరాతో వస్తుంది. ఇంకా ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టయితే 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఫ్రెండ్స్, మీకు 20,000 రూపాయల బడ్జెట్లో Poco F1 మరియు హానర్ ప్లే మీకు చాలా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 30,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Zenfone 5Z. Zenfone 5Z మనకు స్నాప్డ్రాగన్ 845 మీద రన్ అవుతుంది. ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.2 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 12+8 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్లో మీకు కెమెరాస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఫ్రెండ్స్, 30,000 రూపాయల బడ్జెట్లో మీకు ఆసిస్ Zenfone 5Z మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీరు ఏ బడ్జెట్లో ఏ మొబైల్ బెస్టో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్ సర్వీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.